కోడలు తమురాలు అన్నది ఒక అత్త మూగ పిల్ల ఉన్న మొగుడు అదృష్టవంతుడు అంటాడు ఈ బాబు అందులో నా మూడో కొడుకు చాలా అదృష్టవంతుడు అదేంటనా మేము కూడా నీ మాటకే వింటున్నాం పిల్లల మాట పెడినాం మాట్లాడితే చంపేయం ఒకవేళ వినాల్సి వచ్చినా వీడికి ఆ కర్మ లేదు వీడి పిల్లలను నోరలేదుగా అసలు మన వంశంలో పిల్ల అని చెప్పిన మాట విని బాగుపడినోడే లేడురా ఓహో ఆ మా ముత్తాత మూడో పిల్ల మాటని ముచ్చటైన కోటను మూడే కాళ్ళకి అమ్మేశాడు మరి మా తాత మా మామ మాటని మాచర్లో 300 ఎకరాలు మాగాని దేవాలయం రాశాడు అలాగే మా చెల్లెల మాట విని మా బావ అదే గీత బాబు ఉన్న సొమ్మంతా దానధర్మాలు చేశాడు నేను గాడ్డుగా ఉండి ఇల్లు మిగిల్చాను గీతకి అసలు మన వంశంలో లేదురా పిల్లల మాట విని మొగుళ్ళు బాగుపడ్డాం మంచి మూడలో ఒక మాట చెప్తాను వింటారా ఓహో మీ పిల్లలకి ఇంట్లో ఎప్పుడూ గుర్తుండేలా ఒక మాట చెప్పండి ఏమడి అమ్మా వాణి దోడ పాలు కోసం అరుస్తున్నట్టుంది గేద దగ్గర వదిలేసి వస్తాను పొయ్యి మీద పాలున్నాయి కొంచెం చూసుకోమా అమ్మా వాణి వంటింట్లో నీకే పనమ్మా నీ మొగుడు చేయాలైంది తల్లో పూలు పెట్టుకో నిప్పుకి పిడకందం కొప్పుకి పూలందం అన్నారు జంతికలు తీసుకొస్తాను తింటూ టీవీ చూస్తుండే అయ్యో అయ్యో ఏం తల్లి పొయ్యి మీద పాలు పొంగి మంటపాలైపోతున్నా చూస్తూ ఊరుకున్నావు పెద్దింటి పిల్లనని నీలుగా నీలాంటి పిల్ల కోడలు కావచ్చు కానీ తోడి కోడలు మాత్రం కాకూడదమ్మా ఇదిగో కప్పులు పెద్దకేది చిన్న కోడలు గొడ్డలు ఉతుకుతుంది చిన్న కోడలు గొడ్డలు పెద్ద కొతుకుడవా ఏ ఏమేమిటి ఆవిడ మహారాణి పొయ్యి మీద పాలున్నాయి చూసుకో తల్లి అంటే గోరోజున ఒలకపోసింది పాలన్నీ బొగ్గు పాలయ్యాయి సరళకేదో కోపడిందని ఆ రాణిగారి బట్టలు ఉతుకమని అత్తగారు ఆర్డర్ వేశారు అక్క వదులు ఆ గొడ్డలు అక్కడ వదిలేసి లేస్తావా లేదా లే ఇంటి పెద్ద కోడలివి చిన్న కోడలు గొడ్డలు ఉతుకుతావా అత్తయ్య ఉతకమంతమ్మా ఓహో చిన్న కోడలు వెనకేసుకొస్తుందన్నమాట ఎక్కడ చిన్న కోడలు ఏ మహారాణి ఆకాశంలో కూర్చున్నావా దిగో కింద దిగో ఎందుకమ్మా గొడవ ఆ నడకేంటమ్మా హంస నడక రా నీ గొడ్డలు సరళక గొడ్డలు ప్రేమక గొడ్డలు మొత్తం నువ్వే ఉతకాలి వెళ్ళు కూర్చో పో వద్దమ్మా నువ్వు రాదురా నువ్వు రా ఉతుకో అమ్మో 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 నా చిన్న కొడలతో పని చేస్తున్నారా ఇంటి చాకరి చేయాల్సిన కర్మ దీనికేం పట్టలేదు ఇదే కోటేశ్వరుడు కూతురు ఆ కోటేశ్వరుడు కూతురు వాళ్ళ బాబుగారి ఇంట్లో అత్తగారి ఇంట్లో అందరితో పాటు తోడుకోళ్లే ఇదిగో ఈ రోజు నుంచి అందరి కోళ్ళలాగా నువ్వు పని చేయాల్సిందే లేదా నిన్ను నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళని కూడా ఉతికారేస్తాను జాగ్రత్త మీరు వెళ్ళండి వెళ్ళండి మీరు నువ్వు కూర్చో ఉతుకో ఆ ఉతుకో వెళ్ళండి ఒరే సమయానికి వచ్చావు నీ పెళ్ళాన్ని రాత్రి అంపారా పెడుతున్నారు గొంతులు చించుకుని మీద పడిపోతున్నారు వెళ్ళు అంత పెద్ద గొంతుక ఇంట్లో ఎవరికుంది చిన్న నేనే నిన్నగాక మొన్న ఇంటికి వచ్చిన నీ పెళ్ళం గుడ్డలు ఈ ఇంటి పెద్ద కోళ్ళు ఉతకాలని మీ అమ్మగారు ఆర్డర్ వేశారు తప్పేంటి గుడ్డలు ఉతకడానికి అది వీళ్ళందరిలాగా కూటి గతిలేదేం కాదు కోటీశ్వరుడు కూతురు ఈ గతిలేని వాళ్ళు ఉద్యోగాలు చేసి సంపాదిస్తుంటే తేరగా కూర్చుని తినే నువ్వు నీ పెళ్ళం గతిలేని వాళ్ళు కారా మీ పనులన్నీ వీలు చేయాలా చెయ్యకపోతే విడిపోయి వేరే కాపురం పెట్టుకోమను ఏంట్రా మీ గొడవ ఈ ఇంటికి పెద్ద కొడుకునే నన్ను సంప్రదించాలి కూడిగాలు చేయకపోతే వేరే ఇంటి కాపురానికి పోమంటున్నాడు మీ తమ్ముడు నేనే పెద్ద కొడుకు అయి ఉంటే ఆ మాట అన్నందుకు చిన్న దొడ పేరిపోయండి స్లోగన్ చెప్తున్నాయి అనుకోండి నాకు ఇంతవరకు తాగితే ప్రపంచంలో అర్థం కాని ఏమీ లేదు కానీ ఇప్పుడు తాగుడు కూడా అర్థం కాని ఒకటి ఉందని తేలిపోయింది ఏంట్రా ఈ కొంప తల్లో ఈ కొంపను బాగు చేయడం నా వల్ల కాదు మీ చావు మీరు చావండి అంతే నాన్న ఈ ఇంటి వరస్ చూస్తే చివరికి నీకు తల కొరుగు పెట్టడానికి కూడా నన్ను మిగిల్చేట్లేదు ఇందటి నుంచి చూస్తూనే ఉన్నాను ఇంటిని ముక్కలు చేయడానికి ఎవరో కంకణం కట్టుకొని ఉన్నారు పని చూసుకోండి న్యాయం మాట్లాడతారు గాని విడగొట్టాలని ఎవరు అనుకోరు న్యాయం మాట్లాడడానికి ఇది కోర్టు కాదు ఇల్లు
ఏది న్యాయమో ఏది అన్యాయమో ఇంటికి పెద్దనే నాకు తెలుసు కుటుంబం అన్నాక చినుకు గాలవాళ్ళు ఉంటాయి సర్దుపోవాలి గాని చట్టాలు మాట్లాడతేలాగా ఆదివారం చాలా దొరికితే చాలు కొంప సంత అయిపోద్ది అది కూడా లేకపోతే బాగును నేను కూడా లెక్కెట్టనా నువ్వు లెక్కెడితే నాకు బొక్క వస్తుంది పోనీ ఓ కట్ట వాసన పేడ వాసన తప్ప నీకే వాసన తెలియదు ఏంటే నువ్వు చూసేది వాసన చూడు మీకేం తెచ్చాను ఇది నీకు ఇది నీకు చూడు గీత ఇంట్లో అందరికీ కొన్నారు నువ్వు కూడా ఎందుకమ్మా తేవడం ఏదో పిల్లలు కదా అని గీతా ఇదిగో మామగారు మా అందరికీ చీరలు కొన్నారు ఈ తెల్ల చీర నాకు 150 రూపాయలు ఇంతవరకు ఈ రంగు చీర నేను కట్టనే లేదమ్మా ఇదిగో ఇది ప్రేమకి 300 రూపాయలు చిన్న కోడలికి మా అంతరు కంటే మంచి చీర పట్టు చీర 2000 రూపాయలమ్మా ఏమిటి దేశంలో తేడాలు అందరు ఇంటి కోడలేగా చీరలు తేడాలేంటి ఇంటికి పెద్ద కోడలి నీకు 150 రూపాయలు చీర నిన్నగాక మొన్నొచ్చిన చిన్న కోడలికి 2000 రూపాయలు చీర ఊరుకోమ్మా పుట్టింట్లో ఉన్నప్పుడు నేను 100 రూపాయల చీరలే కట్టేదాన్ని నాకు ఇదే ఎక్కువ పని చూసుకో ఈ రోజు చీరలు తేడాలు పెట్టినోళ్ళు రేపు అన్నిట్లో తేడాలు పెడతారు రెండు అడుగు వద్దులమ్మా వాళ్ళు మేము గంబలం చేశామనుకుంటారు రండి నేను అడుగుతాను అయ్యో చూడమ్మా ఎక్కడా పెట్టానా ఒకే ఇంట్లో ముగ్గురు కోడలు ఉన్నప్పుడు అందరికి ఒకే రకం చీరలు కొనుకుండా ఈ తేడాలేంటి గుర్రానికి గాడిదకి లెక్కలో తేడాలు ఉంటాయో గుర్రాలు ఎవరో గాడిదలు ఎవరో మాకు తెలుసు ఆ కొన్నాం కాబట్టి తేడాలు తెలుస్తున్నాయి అసలు కొనకపోతే ఏం చేసేవాళ్ళు నా ఆస్తి నుంచి డబ్బు తీసి నేనే కొనిపెట్టేదాన్ని ఇందులో నీ ధర్మం ఏంటి కావాలంటే వాళ్ళందరి జీతాలు పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన చీరలు కొనుక్కోమను అబ్బా ఉండండి బంగారు చీరలు నేయించుకోమను నీ ఆస్తి అంతా మా దగ్గర ఉందేనేగా నీ ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నావు కావాలంటే నీ ఆస్తంతా నీకే రాసిస్తాం తీసుకో నా మొగుడు అనడానికి మాత్రం వీల్లేదు మీ జీతంతో కొనుక్కోమందుగా కొనుక్కున్నా పదండి ఆ కొనుక్కోండి బాగా కొనుక్కోండి ఏంటే కొనుక్కున్నది అన్ని చీరలు ఒకేలా కొనమంటే తేడాలేటో వాళ్ళ జీతం డబ్బులతో వాళ్ళే కొనుక్కోమని చెప్పి నా బడ్జెట్ గా బొక్క పెట్టి నా డబ్బు కేసాడుతావు నిన్ను పైగా దానికి ఆస్తంతా రాసిస్తానని చెప్పి దానికి లేనిపోయిన ఆలోచన